వాగులపై తోగులపై చెక్ డ్యామ్ లు నిర్మించాలి. వాగులపై తోగులపై చెక్ డ్యామ్ లు నిర్మించాలి. వాగులపై తోగులపై చెక్ డ్యామ్ లు నిర్మించాలి. రైతన్నలను ఆదుకోవాలి. రైతన్నలను ఆదుకోవాలి. రైతులకు గిట్టుబాటు నిర్మించాలి. రైతులకు గిట్టుబాటు ధర నిర్మించాలి. రైతులకు గిట్టుబాటు ధర నిర్మించాలి. ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలు నిర్మించాలి. గోదావరి జలాలు నిర్మించాలి. నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. మరి గోదావరి పరివాహకం అంతా కూడా ఉత్తర తెలంగాణలోనే ఉంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఈ ప్రాంతాల మీద కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అనేక ప్రాజెక్టులు కట్టుకున్న కొండపూచమ్మను లేకుంటే సిరిసిల్ల సిద్దిపేట నిజామాబాద్ అటువైపు అంటే కొన్ని ప్రాంతాల వరకే నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా అందినీరు రాలేదు నాకు తెలియదు. కానీ ముఖ్యంగా గోదావరిని ఆనుకొని ఉన్నటువంటి మా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాలకు మరి ఎలాంటి చెక్ డ్యాములు కానీ ఎలాంటి కాలువల ద్వారా చెరువులు నింపేటువంటి ప్రయత్నం కానీ చేయకపోవడం దురదృష్టకరం. ఇవాళ రామప్ప నింపుకుంటే బయటికి తీసుకుపోతా ఉన్నారు తప్ప ఇక్కడ పాకాల కానీ అటు అదేవిధంగా ఇటు ఇంచెరుపల్లె కానీ ఇటు ములుగుల కానీ అటు ఏటూ నాగారం గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి కన్నాయిగూడెం ఏటూ నాగారం మంగపేట ఆ గోదావరి మీద కనీసం లిఫ్టులు కానీ అదేవిధంగా తాడ్వాయిలో కానీ గోవిందరపేటకు ఇచ్చినటువంటి మరి లక్నవరం చెరువులో కూడా కనీసం వర్క్ కూడా ఇంకా మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఒకటి శాంక్షన్ చేస్తే కాబట్టి అంతిమంగా బయట మీరు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ గోదావరిని ఆనుకొని ఉన్నటువంటి మా ములుగు కానీ ఇంకా ఇతర ప్రాంతాలు కానీ ఈ నియోజకవర్గంతో పాటు మరి ఒక పంటకు కూడా నీళ్లు రాక అవస్థలు పడుతున్నటువంటి క్రమంలో 6 తెలంగాణ ఉద్యమంలో మా ములుగు ప్రాంతం యొక్క నిధులు మరి నీళ్ల యొక్క వాటా ఏదని ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రి కాదు ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి వనరులను మీరు దక్షిణ తెలంగాణకు తీసుకుపోయి మీ ముఖ్యంగా మీ ప్రాంతాలలో మీరు తడుపుకుంటున్నారు. మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గాలలో కానీ మాలాంటి మరి వెనుకబడ్డ ప్రాంతాలకే అభివృద్ధి చేయాల్సినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు వెనుకబడ్డ ప్రాంతాలను విస్మరిస్తూ ఉన్నారు? ఇవాళ ఒక్క పంటకు గనక నీళ్లుంటాయని ఆకాశపాయ పంటల మీదనే డిపెండ్ అయితే మరి రెండో పంట లేక ఒక ఎకరంలో పండించే పంట రెండు పంటలలో తీయలేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోడు కూడా కొట్టుకోవడానికి ఒక అవకాశం మీరు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని గోదావరి జలాలను గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలందరికీ అందించాలి, చెరువులు నింపాలి. ముఖ్యంగా మా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాలలో చెక్ డ్యాములు లిఫ్టులు కాలువల ద్వారా మరి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కూడా ఉన్నాయి నింపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు వివక్షతతో కూడినటువంటి పాలన కాదు, ఎక్కడైతే పేదరికం ఉందో ఎక్కడైతే నీళ్ళ నీటి వనరు రాలేదో అవన్నింటికి కూడా మీరు ఉపయోగించినప్పుడే నిజంగా సంపూర్ణంగా మీరు ఈ ప్రాంతాలకన్నిటికీ ముఖ్యమంత్రిగా ఉంటారు తప్ప కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని వివక్షత చేయడం ఇది కరెక్ట్ కాదు. మా ప్రాంతం నీళ్లు మా ప్రాంతం నిధులు ఇసుక కూడా యథేచ్ఛగా పోతుంది. స్థానిక మండలాలకు ఇంత కూడా ఇసుక ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఏటు నగరంలో తలాపున గోదావరి ఉంది, కన్నాయిగూడెం ఉంది, మంగపేట ఉంది, వాళ్ళు ఇల్లు కట్టుకుందామన్నా కూడా ఇసుక రానిస్తలేరు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ఈరోజు మీరు మరి అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ కోసం పాటుపడ్డ మరి ప్రాణాలు త్యాగం చేసినటువంటి అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తడం కోసం ఈరోజు మేము గోదావరి పరివాహక గోదావరి బ్రిడ్జ్ కాడ దీక్ష చేద్దామంటే మమ్మల్ని అవజరస్ట్ చేశారు. కాబట్టి మేము ఈరోజు బయటకు వచ్చి మరి ఈ రకంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము ఎవరిని విమర్శిస్తలేమో, మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాల మీద వెనుకబడ్డ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, వనరులున్న ప్రాంతాలు, నీరున్న ప్రాంతము, అడవి ఉన్న ప్రాంతము, నిధులున్న ప్రాంతము, ఇలాంటి ప్రాంతాలను మీరు వివక్షత చూపి ఇక్కడి మాత్రం బయటికి తరలించకపోతాం మీకు అన్యాయం చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ నీళ్లు మీరు దక్షిణ తెలంగాణ తీసుకుపోతున్నారు, దక్షిణ తెలంగాణ నుంచి పోతిరెడ్డిపాడు నుంచి ఇంకా అటు కూడా పంపించుకుంటున్నారు. అక్కడ వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది కానీ రాయలసీమ మీద మేము స్థానిక ప్రాంత ప్రజల మీద ఎందుకు మీకు ఈ వివక్షత అని మేము అడుగుతాను. కాబట్టి వెంటనే మా ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయడం కోసం ఈ 6వ తెలంగాణ తెలంగాణ ఏర్పడి 6 ఈ ఈ అవతరణ దినోత్సవం సందర్భంగానైనా మీరు ప్రతిన బూనాలని ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తాము.